కనీస అవసరాలు కొన్నైతే అవకాశం ఉన్నంత వరకు దోచేయాలన్న మానవ స్వార్థం మరింత కారణంగా వన సంపద క్రమంగా తరిగిపోయింది. గతి తప్పిన ఋతువులతో పంట కాలాలు తలకిందులయ్యాయి. అసలే నైరుతి ఋతుపవనాలు శాసించే మన వ్యవసాయం ఈశాన్య ఋతుపవనాలు ఈసురోమనడం వల్ల మెట్ట పొలాలన్నీ బెట్టకు వచ్చాయి. 6-7 నెలలుగా వర్షాలు లేకపోగా వాయు కాలుష్యం భూతాపం వల్ల అకాల వర్షాలు నోటికి అందొచ్చిన పంటను నేలపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ వాన చలి చీడలను నియంత్రించే రక్షించే పాలీహౌజ్ను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వ్యవహారికంగా హరిత గృహాలని పిలుచుకుంటోన్న ఈ క్షేత్రాల్లో ఉద్యాన పంటల ఉత్పాదకతకైతే గణనీయంగా పెరిగింది. విదేశీ పూలైతే టన్నుల కొద్దీ విరపూస్తున్నాయి. 5-6 ఇంతల దిగుబడులు వాడిపోని నాణ్యతతో విరుల రైతులు సిరులు మూటగట్టుకుంటున్నారు. ఈ సాగు శైలికి ఆకర్షితులైన అనంతపురం జిల్లా యువరైతు యశ్వంత్ విస్తృత క్షేత్ర పరిశీలన తర్వాత హాలెండ్ డెన్జిగర్ సాగును చేపట్టారు. ఉద్యాన శాఖ 50% రాయితీతో పాలీ సాగును ప్రోత్సహించడం వల్ల ధవలవర్ణ చామంతులను పూయిస్తూ లక్షలు గడిస్తున్నారు. అదెలా సాధ్యమో తెలుసుకోవాలనుందా? ఇవాళ రైతు రథం చూసేయండి. అనావృష్టి లోటు వర్షపాతంతో సహజీవనం చేసే సువిశాలమైన అనంతపురం జిల్లాలో రక్షిత సేద్యం వికసిస్తోంది. నాణ్యమైన ఎర్రనేలలు స్థానిక వాతావరణాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ యశ్వంత్ వాతావరణాన్ని నియంత్రించే పాలీహౌజ్లు షేడ్ నెట్లపై దృష్టి సారించారు. సాంప్రదాయ విధానంతో పోలిస్తే 5-6 ఇంతల అధిక దిగుబడి వస్తోందని గ్రహించాడు. అనంతరం పాల తెలుపును తలపించే డేంజీగర్ రకం చామంతులను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యాన శాఖ అందించిన 50% రాయితీతో 1 ఎకరాలో పాలీహౌజ్ను ఏర్పాటు చేసుకున్నారు. నిర్ణీత ప్రమాణాల్లో బోదలను ఏర్పాటు చేశారు. అనంతరం బెడ్లపై హెలెన్ డెంజీగర్ మొక్కలను నాటారు. 6 తడి పంటైన ఈ విదేశీ చామంతి నాటిన 90 నుంచి 100 రోజులకు మొగ్గ తొడుగుతుంది. 110 రోజులకు కోతకొస్తుంది. సగటున 3 నెలలకు కోతకొచ్చే డెంజీగర్ 2 ఏళ్లపాటు దిగుబడులనిస్తుంది. అరచేతి సైజులో 1 వారం రోజులకి కూడా వాడిపోని నాణ్యత ఈ చేమంతుల సొంతం. ఫలితంగా పూల మార్కెట్లలో డెంజీగర్ చామంతులు ప్రస్తుతం కేజీ 250 నుంచి 350 రూపాయల దాకా అమ్ముతున్నాయి. కోతకు 300 కేజీలు పూచే డెంజీగర్ ఎకరాకు 30 క్వింటాళ్ల మేర దిగుబడులనిస్తోంది. తెల్లదోమ మైట్స్ త్రిప్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు అంటున్న యశ్వంత్తో రవిచంద్ర ముఖాముఖి. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఒక వినూత్నమైన ఆలోచనతో అనేక రకాల పంటల సాగుతో ఈరోజు అనంతపురం జిల్లా రైతాంగం దేశంలో అందరికీ ఒక ఆదర్శవంతమైన వ్యవసాయ రంగంగా అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతోంది. అనంతపురం జిల్లాలో బహిరంగంగా సాధారణంగా చేసే వ్యవసాయంతో పాటు ఈరోజు రక్షిత వ్యవసాయానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఖరీదైన పంటలను సాగు చేస్తూ ఖరీదైన పెట్టుబడులు కూడా వెనకంజ వేయకోకుండా ఒక ప్రయోగాత్మకమైన పంటలను సాగు చేసే పద్ధతులకు ముందుకొస్తోంది రైతాంగం. అందులోనూ వ్యవసాయాన్ని నమ్ముకున్న వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన బీటెక్ చదువుకున్న ఇంజనీర్లు సైతం ఈరోజు తిరిగి ఉద్యోగాల వైపు కాకుండా వ్యవసాయం వైపు తిరిగి మరీ వెనక్కి వచ్చి ఈ వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులను ముందుకు నడిపిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రం సమీపంలో రక్షిత వ్యవసాయంలో డెంజీగర్ పూల సాగు చేస్తున్న యువ రైతు ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యశ్వంత్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యశ్వంత్ గారు చెప్పండి, ఈరోజు అనంతపురం జిల్లాలో ఈరోజు వ్యవసాయం అనేది చాలా ఖరీదైంది. రెండోది ఇక్కడ భిన్నమైన పరిస్థితులు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రక్షిత వ్యవసాయం వైపు, అందులోనూ మీరు ఒక బీటెక్ ఇంజనీర్గా ఉంటూ ఉద్యోగాన్ని సైతం వద్దనుకొని వ్యవసాయం వైపు రావడానికి కారణాలు ఏంటి? అసలు ఈ తరంలో పాలి వ్యవసాయం అనేది చాలా ముందంచుగా దశలు వేస్తే ఏ పంట అయినా ఈ కల్టివేటెడ్ రక్షిత వ్యవసాయం చేయొచ్చు. దాంతోపాటు ఈ టెంపరేచర్ అనేది ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రాబ్లం, కానీ ఈ పాలియోస్ ద్వారా ఆ టెంపరేచర్ని దాదాపు 10 డిగ్రీస్ టు 15 డిగ్రీస్ మనం తగ్గించవచ్చు. దాంతోపాటు క్వాలిటీ కానీ నాణ్యత కానీ, దీనికి ఈ పంట ఏ టైంలో కావాలంటే ఆ టైంలో దీనికి సమయం అంటూ ఉండదు.
మీకు ఏ నెలలో కావాలంటే ఆ నెలలో దాని టెక్నాలజీ వాడితే ఏదైనా సాధ్యం అవుతుంది. ముఖ్యంగా చెప్పండి, డంజీగర్ పూల సాగుని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అసలు పాలీ హౌస్లో డంజీగర్ పూల సాగుని చేపట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు? అంటే ఈ పూల సాగుని నేను చాలా చోట్ల చూశానండి, కానీ అనంతపూర్ జిల్లాలో చాలా తక్కువ ఉంది, ప్లస్ దగ్గర బెంగళూరు దగ్గరలో మార్కెటింగ్ సదుపాయాలు కూడా చాలా బాగున్నాయని దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది విదేశీ మొక్క, మరి మన వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి, మరి ఈ పరిస్థితుల్లో ఈ డంజీగర్ మొక్క సాగులో ఎలాంటి పద్ధతులను అవలంబించాలి? అసలు మొక్క దశ నుంచి మనం పూతో తొడిగే వరకు, కోత వరకు ఎలాంటి ఖర్చులు ఉంటాయి? అసలు దీన్ని ఎలా సాగు చేయాలి అసలు డంజీగర్ పూల సాగు అనేది? డంజీగర్ పూల సాగు అనేది ఈ పంట మేము పూణే నుంచి తెచ్చామండి. ఈ చెట్లు నాటిన దగ్గర నుంచి ఒక వారం రోజుల వరకు నీళ్లు బాగా ఇవ్వాలి. దాని తర్వాత నుంచి ఈ మేము చూస్తున్నట్టయితే లైట్నింగ్ టెక్నాలజీ దీన్ని వాడి పక్క కొమ్మలు రాకోకుండా చెట్టు బాగా ఎదిగేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత నిదానంగా ఉష్ణోగ్రతను జాగ్రత్తగా చూసుకుంటూ టెంపరేచర్ హ్యూమిడిటీ మీటర్ల ద్వారా మీరు అన్ని సక్రమంగా టెంపరేచర్ ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుందండి. ఒక మొక్క ఖరీదు ఎంత అవుతుంది? ఈ మొక్క నాటే పద్ధతుల్లో అంటే బెడ్డింగ్ పద్ధతుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? మొక్క నాటే పద్ధతి కన్నా ముందు ఫ్యూమిగేషన్ అనేది చేసుకోవాలండి. భూమిలో ఉండే క్రిములు బ్యాక్టీరియా ఇవన్నీ చచ్చిపోవాలంటే ఫ్యూమిగేషన్ అనే పద్ధతి వాడతాం. ఆ పద్ధతి ద్వారా చేసుకుంటే ఏరు తెగుళ్ళు కానీ ఏరుకుళ్ళు ఇలాంటివన్నీ చాలా తక్కువగా అధిగమించుకోవచ్చు. ఒక బెడ్డింగ్లో ఇప్పుడు సపోజ్ మీరు ఎంత మొత్తంలో ఈ పూల సాగు చేపట్టారు, ఒక ఎన్ని మొక్కలు నాటారు, ఒక మొక్క నాటినప్పటి నుంచి మన పూల సాగు వచ్చినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది? అంటే మన ఎరువులు వాడకం కానీ ఇంకోటి కానీ ఎలాంటి ఎరువులు వాడుతున్నారు? అంటే రసాయనిక ఎరువులు వాడుతున్నారా, క్రిమిసంహారక మందులు ఏమైనా వాడుతున్నారా, లేదంటే సేంద్రియ పద్ధతి ఎరువులను వాడుతున్నారా? ఇది వాడే సేంద్రియము ఇంకా రసాయనం కూడా వాడుతున్నామండి. ఎందుకంటే కొన్ని సేంద్రియంలో కొన్ని సమయం ఎక్కువ పడుతుంది, అంత లోపల మనం చేయకోకుంటే పంట నష్టం వచ్చే ఆస్కారం రావచ్చు. కానీ సేంద్రియం కూడా చేస్తే కూడా మంచిదే, ఏమంటే అది కొద్దిగా లాంగ్ ప్రాసెస్, ఫస్ట్ టైం అని చేయలేదండి. అలానే ఈ బెడ్డింగ్ చూసుకుంటే మీరు 1 మీటర్ విడ్త్ ఉండాలి, ఇంకా సైజ్ పాలియో సైజ్ బట్టి మాదైతే 25 మీటర్స్ పెట్టామండి. ఒక్కొక్క వరుసకి ఎడల్ప్తో 6 చెట్లు నాటడం జరిగిందండి. అంటే మొత్తం ఎన్ని మొక్కలు పట్టాయి, మొత్తం ఎంత విస్తీర్ణంలో ఈ సాగు చేశారు అసలు? ఇది మొత్తం ఎకరా విస్తీర్ణంలో సాగు చేశామండి. అర్ధెకరా 2 షెడ్లుగా విభజించడం జరిగింది. ఈ మొక్కలు ఒక్కొక్క షెడ్కి 50,000 మొక్కలు నాటడం జరిగిందండి. ఒక్కొక్క మొక్క 3 రూపాయలు జరిగిందండి తేడం పూణే నుంచి. ఇప్పుడు చెప్పండి, పాలీ హౌస్లో కూడా మీరు కొంత వినూత్నమైన పద్ధతిని అవలంబిస్తున్నారు, అంటే ఈ పూల సాగుకి అంటే మొగ్గ రావడానికి వీలుగాను లేదంటే మొక్క ఎదుగుదలకు అనుగుణంగాను అంటే ఉష్ణోగ్రతల తేడాలకు అనుగుణంగా ఇక్కడ లైటింగ్ వేయడం కానీ, లైటింగ్తో పాటు మళ్ళీ బయట పైన ఏదైతే ఉన్నాయో వాటి కూడా నల్లని షీట్లు వేయడం కానీ, దీంట్లో ఉన్న ప్రయోజనాలు ఏంటి అసలు ఈ పూల సాగుకి? అంటే అనంతపూర్ జిల్లాలో ఎండలు అధికంగా ఉండడం కారణంగా మనం లైట్నింగ్ అనేది ఒకటి చూసుకోవాలండి. ఎందుకంటే షార్ట్ డేస్ లాంగ్ డేస్ అని 2 ఉంటాయండి. షార్ట్ డేస్ అనేది ఎప్పుడంటే మనకి రోజంతటికి తక్కువ ఉంటుంది అన్నమాట సమయం, వెలుతురు సమయం తక్కువ ఉన్నప్పుడు అప్పుడు లైట్నింగ్ టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. ఎప్పుడైతే రోజంతా ఎక్కువ ఉన్నప్పుడు సమ్మర్ సీజన్లో ఈ పైన షేడ్ నెట్ లాక్కోవడం కానీ, లేకపోతే ఈ పైన బ్లాక్ షీట్ లాక్కోవడం కానీ మొగ్గలు ఇవన్నీ పెంపొందడానికి ఉపయోగపడతాయండి. అసలు ఈ లైటింగ్ వేయడం అనేది మరింత ఖరీదైంది, పాలీ హౌస్ సేద్యం వ్యవసాయమే చాలా ఖరీదైంది, అందులో మళ్ళీ మీరు ఈ లైటింగ్ వేశారు, మరి ఈ లైటింగ్ వల్ల కూడా మరి మరింత ఖర్చు పెరిగే అవకాశం ఉంది, మరి దీన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? అంటే ఖర్చుతో పాటు క్వాలిటీ నాణ్యత ఇంకా చెట్టు అంత బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది, మార్కెట్లో ఇంకా మంచి రేటు పెంపొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఎగరం పొలంలో ఈ డంజీగర్ పూలు సాగు చేయడానికి మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? అంటే పాలీ హౌస్ కాకుండా కేవలం మన మొక్క నుంచి అంటే నాటడం కానీ ఎరువులు కానీ దీని రోజు కోత దశకు వచ్చేప్పటికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది? మనకి ఎన్ని రోజులకు ఒకసారి ఈ పూల కోత ఉంటుంది అసలు మనకి? ఇది మార్కెట్ అనుకూలంగా పూల కోత కోస్తామండి, కానీ 3 రోజులకు ఒకసారి పూల కోత కోయచ్చండి. 3 రోజులకు ఒకసారి పంట వస్తుంది, పంట వచ్చే కొద్దీ కోసుకుంటూ వెళ్తాము. ఇంకా దీనికి మొత్తం ఏ ఖర్చు మొత్తం చూసుకుంటే ఎకరా పాలీ హౌస్కి 17,40,000 దాకా వస్తుందండి. ఈ గవర్నమెంట్ సబ్సిడీ కింద కూడా ఉంది అండి, 50% సబ్సిడీ ఉంది. ఇప్పుడు చెప్పండి, అంటే సాధారణంగా చామంతి పూల సాగు ఈ విదేశీ డంజీగర్ పూల సాగుకు ఇవాళ తేడా లేదు అసలు, ఏం గమనించారు అసలు మీరు?
అంటే సాధారణ పూల సాగుకి అది కేవలం బయటే పండుతుంది. ఇంత కష్టపడి ఇంత పెట్టినప్పుడు విదేశీ రకం ఎంచుకొని మంచి క్వాలిటీ కానీ మంచి మార్కెట్లో రేట్ రావాలంటే విదేశీ బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనం డంజీ గారు పూల సాగు చేస్తున్నాము, అంటే ఇప్పుడు వచ్చిన ఈ పంట మొత్తం ఉత్పత్తిని మీరు ఎక్కడికి మార్కెటింగ్ చేస్తున్నారు? రెండో, ధర ఎంత ఉంది కేజీ? రోజుకి ఎన్ని కేజీలు వస్తుంది? ఒక ఎకరంలో మనం పూల సాగు చేస్తే ఎంత రావచ్చు? అసలు మనం ఎకరంలో పూల సాగు చేస్తే రోజుకి అందాజుగా ఒక 300 కేజీల దాకా, తక్కువలో తక్కువ 300 కేజీలు వస్తుందండి. ఇప్పుడు ధర చూసుకుంటే, ఇప్పుడు మార్చి ఏప్రిల్ నెలలో ధర చూసుకుంటే మీరు 250 నుంచి 350 వరకు ఉందండి. ఇప్పుడు మనం పూల సాగు ఏదైతే ఈ డంజీ గారు పూల సాగు మొక్కను పెట్టినప్పటి నుంచి ఎన్ని రోజుల తర్వాత మనకి ఈ పూత స్టార్ట్ అవుతుంది? ఎన్ని రోజులు మనకి ఈ పూల ఉత్పత్తి ఉంటుంది? అసలు ఒక ఈ పూల ఉత్పత్తి 90 రోజుల నుంచి 100 రోజుల మధ్యలో మొగ్గ దశ నుంచి వస్తుందండి. పూల ఉత్పత్తి 110 రోజుల నుంచి మొదలవుతుందండి. ఇప్పుడు మనం ఈ పూల ఉత్పత్తి పూర్తిగా కోత పూర్తిగా అయిన తర్వాత మరి ఎట్లా దీన్ని ప్రాసెస్ చేస్తారు? అసలు ఈ మొక్క జీవితకాలం, అంటే ఒకసారి మనం మొక్క నాటినాక ఎన్ని రోజుల వరకు మనం పూలు తీసుకోవచ్చు దీంట్లో? ఇది ఈ మొక్క నాటినప్పటి నుంచి 2 సంవత్సరాల దాకా పూలు తీసుకొచ్చండి. 3 నెలలకు ఒకసారి పంట వస్తుంది. పంట వచ్చిన తర్వాత చెట్లు మొత్తం తీసేసి మొత్తం ఎయిర్ కన్నా కొద్దిగా పైకుంచి ఒక 1 ఫీట్ అట్లా ఉంచి ఎయిర్ తీసే చెట్టు తీసేసి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకో పంట వస్తుందండి. ఏడాదికి ఎన్నిసార్లు మనం ఈ పూల సాగు అంటే ఉత్పత్తులు తీసుకోవచ్చు? అసలు ఏడాదికి 3 సార్లు పంట తీసుకోవచ్చు అండి. ఎప్పుడో తక్కువ తక్కువ వస్తే ఇప్పుడు 3.5 టన్ను వస్తుందని ఆశిస్తామండి. ఇప్పుడు ఈ అనంతపురం జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని, రైతాంగం ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సదుపాయాలు ఇస్తున్నప్పటికీ ఇలాంటి ఖరీదైన వ్యవసాయం ఈ అనంతపురం జిల్లా రైతాంగం చేసేకి అవకాశం ఉందా? అసలు ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే ముందు కన్నా హార్టికల్చర్ కానీ పాలిహౌస్లు కానీ అనంతపూర్ ముందు దశగా నడుస్తుంది. ఇంకా ముందు దశగా నడిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాతి నేల, నీళ్లు లేని నేల అంటున్నారు కానీ ఎంతోమంది రైతులు ముందుకు వస్తున్నారు, అన్ని విధాలుగా ఎదుగుతున్నారు. చెప్పండి, చివరగా చెప్పండి, ఇప్పుడు మీరు అంటే బీటెక్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి వ్యవసాయం వైపు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ పాలిహౌస్ పెట్టే ముందు ఎక్కడైనా మీరు చూసారా ఈ పాలిహౌస్ వ్యవసాయం ఎట్లా చేస్తారు, ఏం చేస్తారని? దీని మీద ఎంతవరకు మీరు అవగాహన చేసుకున్నారు ముందు? అసలు ఈ పాలిహౌస్ పెట్టడానికన్నా ముందు హోసూర్ కానీ బెంగళూరు పూణే చాలా చోట్ల తిరిగాయండి. దానిలో ఈ పాలిహౌస్ చూసి అక్కడ క్వాలిటీ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ పూలు పెంపొందడం కానీ మార్కెటింగ్ కానీ ఏం చూసుకున్నా కానీ బాగా ఆధునికంగా ఉంది, బాగా మార్కెటింగ్ కూడా బాగుంది అనే దిశలు బాగున్నాయని అన్ని పెట్టడం జరిగిందండి. ఇప్పుడు డంజీ గారు పూల సాగు చేస్తున్న మీరు అంటే మీ వ్యవసాయ క్షేత్రంలో ఇంకా ఎలాంటి రకాల పంటలు సాగు చేస్తున్నారు, వాటిని కూడా ఏ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు? అసలు డెంజీ గారు అనేది ఒకటే కాకుండా తైవాన్ గువావా సాగు చేస్తున్నామండి, నిమ్మ సాగు చేస్తున్నాము, అంజూరు సాగు చేస్తున్నాము, అన్ని సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నాము. ఏమాత్రం రసాయన ఎరువులు లేకోకుండా సేంద్రియంతో ముందుగా నడుద్దామని స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఈ డంజీ గారు పూల సాగుకి ఎలాంటి చీడపీడలు ఏమైనా ఆశిస్తాయా? ఆశిస్తే దీనికి ఎలాంటి మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది? డెంజీ గారికి ఎక్కువ ఆశించేది తెల్లదోమ, లేకుంటే ఫ్లై అంటామండి, అది మైట్స్ ట్రిప్స్ ఇలాంటివి వస్తాయి. దానికి కాన్ఫిడర్ కానీ లేకుంటే ఫెలిక్స్ కానీ ఆస్మా ప్రైడ్ కానీ కొట్టుకుంటే సరిపోతుందండి. ఇంత ఖరీదు పెట్టి ఈ డంజీ గారు పూల సాగు చేస్తే పెట్టుబడులతో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఇప్పుడే కానీ మనం హార్డ్ వర్క్ చేస్తే దాని రిజల్ట్స్ అలానే ఉంటాయి అంటాం కదా, దానికి సమానంగా ఇప్పుడు పక్క వచ్చేదైతే ఉంటుందండి. ఇది పరిస్థితి. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి అన్ని రకాలుగా అనువైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు కూడా ఒక విధంగా కొన్ని రకాల పంటల సాగుకు ఎంతో కలిసి వచ్చే అంశము. అయితే పెట్టుబడి తగ్గట్టుగా మనం నాణ్యమైన పంట దిగుబడులు తీసినప్పుడు అంతే విధంగా లాభాలను కూడా గడించవచ్చు. అందుకు అనుగుణంగానే ఈ వ్యవసాయాన్ని చేసి అవగాహన కల్పించుకున్నప్పుడు అన్ని రకాలుగా లాభాలు గడించవచ్చునని, అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో ఈరోజు పాలిహౌస్ రక్షిత వ్యవసాయం మరింత పెరగాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి యువ రైతు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యశ్వంత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో రవిచంద్ర, ఏపీ 24/7 అనంతపురం నుంచి.